భువనగిరి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఇల్లు వ్యాపార కార్యాలయాలపై ఐటీ అధికారులు ఏకధాటిగా 3 రోజులు సోదాలు నిర్వహించి వారికి కావాల్సిన దస్తావేజులు సమస్త సామగ్రిని తీసుకెళ్లారని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ రెడ్డి తెలిపారు. సోదాల అనంతరం ఐటీ అధికారులు పైల శేఖర్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు వారు పత్రికా ప్రకటన చేయకుండానే వెళ్లిపోయిన విషయం ఐటీ సోదాలు ఎదుర్కొంటున్న శేఖర్ రెడ్డికి తెలుసునని అన్నారు. ఎన్నికల ముందు రాజకీయంగా అతనికి జరిగిన డ్యామేజీని కవర్ చేసుకునేందుకు తనకు ఐటీ క్లీన్ చిట్ దొరికిందని తనకు తాను కడిగిన ఆనిముత్యమని ప్రకటించుకుంటూ బీఆర్ఎస్ పార్టీ సంఘీభావ విజయోత్సవ ర్యాలీని నిర్వహించుకోవడం చట్ట విరుద్ధమని ఆయన వివరించారు. ఐటీ అధికారుల సోదాలలో సీజ్ చేసిన డాక్యుమెంట్లు, బ్యాంక్ లాకర్స్, లభించిన డాక్యుమెంట్లు, సొత్తును క్షుణ్ణంగా ఐటీ అధికారులు పరిశీలించి సదరు ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పలుమార్లు కార్యాలయానికి పిలిపించిన అనంతరమే ఐటీ అధికారులకు స్పష్టత వస్తుందని అన్నారు. అంతవరకు ఐటీ రాడ్స్ సంబంధించిన వారికి ఎప్పుడు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వరని ఆయన అన్నారు. వారికి సంబంధించిన పైల శేఖర్ రెడ్డి ఎమ్మెల్యేది వారికి సంబంధమైన విషయం. మేము 4 రోజుల నుంచి దాని మీద మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన పర్సనల్ ఎజెండా, అది పర్సనల్ సమస్య, మనం మాట్లాడడం భావ్యం కాదని మేము మాట్లాడలేదు. కానీ నిన్న వచ్చి ఒక విజయోత్సవ సభలాగా ఓ ర్యాలీ తీసి ఐటీ రేడ్ జరిగిన వాడు ఇట్లా విజయోత్సవ సభ చేసుకోవడం మాత్రం తప్పు. ఐటీ రేడ్ ఎప్పుడు జరుగుతుందా? ఐటీ రేడ్ అంటే ఏంటిది? ఐటీ సర్వే కానీ రేడ్ కానీ ఎప్పుడు జరుగుతుందంటే మనము అంటే ఏ వ్యక్తి కానీ ఆదాయం చూపెట్టిన దానికంటే మించిన సంపద ఆయన దగ్గర ఉన్నప్పుడు, చూపెట్టిన దానికంటే ఎక్కువ సంపద ఉన్నప్పుడు, సంపాదించుకున్నప్పుడు, దాని మీద ట్యాక్స్ కట్టినప్పుడు ఉంటాయి ఇటువంటివి. అంటే ఇది సర్వసాధారణం కూడా, మనం కట్టే విధానంలో ఎక్కువలు తక్కువలు ఉంటాయి, తక్కువనే ఉంటుంది ఎప్పుడైనా. అది బాబు నువ్వు ఇంత కట్టాలి, తక్కువ కట్టినావు, ఎక్కువ వ్యాపారాలు చేసినప్పుడు నీకైతే తెలుసు ఎమ్మెల్యే బాగానే మరి రియల్ ఎస్టేట్ అవన్నీ బాగానే చేస్తుంది, భోనిగిరిలో కూడా చేస్తుంది. సో వీటన్నిటి మీద ట్యాక్స్ కఠినమా లేదా అని అడుగుతారు ఐటీ అధికారులది, వాళ్ళది మినిమం డ్యూటీ అది. అందులో మరి చాలా పెద్ద ఎత్తున ఉన్నప్పుడే ఇట్లా ఇంతమంది వచ్చి మరి సర్వేలు నిర్వేలు జరుగుతాయి రేడ్గా జరుగుతాయి. అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు 2 రోజులు 3 రోజులు చేసినప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకెళ్తారు. తీసుకెళ్ళిపోయినాక మళ్ళీ ఒక నోటీస్ ఇస్తారు, మళ్ళీ పిలుస్తారు, 4 సార్లు పిలుస్తారు, తగిన సమాచారం తీసుకుంటారు. ఆ రోజు దాని మీద మీరు ఎంత ట్యాక్స్ కట్టాలనేది ఆ రోజు నిర్ణయం చేస్తారు. అంత కట్టాలంటే వీళ్ళకి ఇంత కాదు అంత అంటారు, ఏదో ఒకటి అంటే ఒక కార్యాచరణ ఆడిటర్స్ తీసుకొని పోయి మళ్ళీ ఫైనల్గా ఏదో ఒకటి. ఎంత లేదన్నా ఆదాయము నువ్వు పూర్తిగా కట్టలేదు కాబట్టి ఇంత కట్టాలనేది మాత్రం క్లియర్గా వస్తుంది. క్లియర్గా కట్టాల్సిందే, ఎవరైనా ఒట్టిగా రారు. దానికి ఒట్టిగానే క్లీన్ చిట్ అనేది మాత్రం ఐటీ వాళ్ళు ఇచ్చేది ఎప్పుడు కూడా ఉండదు. ఐటీ డిపార్ట్మెంటు ఆదాయానికి మించిన సంపద ఉన్నప్పుడే ఇట్లాంటి రేట్లు సర్వే జరుగుతాయి. అన్నీ అయినాక 3 నెలలకు 6 నెలలకే తెలుస్తుంది. ముందే 3 రోజులకే క్లీన్ చిట్ ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు కూడా ఐటీ డిపార్ట్మెంట్ చేయదు. దీన్ని మరి ఈ టీఆర్ఎస్, ఈ బీఆర్ఎస్ వాళ్ళు విచారవిడిగా దాన్ని ఒక ప్రచారం చేసుకొని ఇంకా మిస్టర్ క్లీన్ పైల శేఖర్ రెడ్డి గుట్టాలు గుట్టాలు కొట్టి రియల్ ఎస్టేట్లు చేసుకొని అడవులు సంపాదించుకొని అంటే మేము ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి అంటే మిస్టర్ క్లీన్ అంటే మరి మేము మిస్టర్ క్లీన్ అని మేము కూడా ఒప్పుకోన్నా. నువ్వు సంపాదించినావు చేసుకున్నావు ఈ ప్రాంతంలో రాగిర్ల 200 ఎకరాల భూమి పోతుంది అంట పక్కకే. నీకు నువ్వు పక్కకేమో 200 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నావు, ఆడ ఎకరం అది ఎకరం ఉన్న భూమి పోతుంది, నీ నువ్వేమో మంచిగా సంపాదించుకుంటున్నావు. సరే దాని మీద రేట్ జరిగింది, ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు